హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్ డిస్పాచింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను. ఈరోజు వాళ్ళు మొత్తం 3 pairs బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్ ఇచ్చుకున్నారు. అందులో 1 సైడ్ బ్యాంగిల్స్, 4 cut bangles 4 ఆర్డర్ చేసుకున్నారు. వాటి కోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ యూస్ చేశాను. నెక్స్ట్ 2 pairs ఏమో, ఒకటి ప్లెయిన్, ఇంకోటి మల్టీ కలరు. ఇట్ల వీడియోస్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అనేవి ఎలా తయారు చేశాను అన్నది వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మల్టీ కలర్ బ్యాంగిల్ ఈ 3 pairs ఎలా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి ఉంచాను. వీటిని ఎలా డిస్పాచ్ చేస్తా అన్నది కూడా నేను ఇదే వీడియోలో కంటిన్యూషన్గా చెప్పాను, చూడండి. డిస్పాచ్ చేసే బ్యాంగిల్స్ అనేవి చూపిస్తున్నాను. కస్టమర్ ఏంటంటే ఒక ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద డిజైను, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైడ్ బ్యాంగిల్స్ 4, నెక్స్ట్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ చూపించుకున్నారు. ఇవి 1 by 1 చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఫస్ట్ పేర్ వచ్చేసరికి మెరూన్ రెడ్ మీద డిజైన్ అనేది చేపించుకున్నారు. నేను ఇక్కడ సెరామిక్ మెటాలిక్ గోల్డ్ ఉంటుంది కదా, వాటి కుందన్స్ని యూజ్ చేసి నేను ఈ పేర్ అనేది రెడీ చేశాను. నెక్స్ట్ దీంతో పాటు సైడ్ బ్యాంగిల్స్ అన్నాను కదా, సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి గోల్డ్, మొత్తం గోల్డే, స్క్వేరు అలానే రౌండ్ కుందన్స్ యూజ్ చేసి స్క్వేర్ ఈ సైడ్ బ్యాంగిల్స్ అనేవి రెడీ చేశాను. నెక్స్ట్ ఇంకో పేర్ వచ్చేసరికి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అన్నారు. దానికోసం నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అన్ని కలర్స్ యూజ్ చేసి ఈ విధంగా రెడీ చేశాను. మొత్తం 3 pairs అన్నమాట. ఓవరాల్గా ఇవ్వండి, ఇవి ప్యాక్ చేయాలి ఇప్పుడు. వీటితో పాటు నేను ఎక్స్ట్రా కుందన్స్ ఇవ్వండి ఈ విధంగా ప్యాక్ చేశాను. నెక్స్ట్ వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది పంపిస్తున్నాను, హెయిర్ పెన్. ఇవి మొత్తం ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ప్యాక్ చేశానన్నది. ఇదిగోండి, ఈ ర్యాపర్ యూజ్ చేసి నేను బ్యాంగిల్స్ని ర్యాప్ చేసేసాను ఇలాగా. ఇప్పుడు వీటికి బబుల్ ర్యాపింగ్ చేయాలి, ఎందుకంటే ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. బబుల్ ర్యాప్ చేసి నేను కవర్లో పెట్టి ప్యాక్ చేసేస్తాను వీటిని. చూసారుగా బబుల్ ర్యాపింగ్ ఈ విధంగా చేస్తాను. టైట్గా చేసామనుకుంటే బ్యాంగిల్స్ కదలకుండా మనకి స్టోన్స్ అవి ఎక్స్ట్రా కుందన్స్ అన్నాను కదా, వాటిని కూడా ఇందులో పెట్టి కవర్లో పెట్టి కొరియర్ చేసేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ప్యాక్ చేశాను. ఇప్పుడు దీని మీద అడ్రస్ రాసి కొరియర్ చేసేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.